अंदर की नमस्कार ना पेर राघवेंद्र नगरूर मन पश्चिम रायलसीम एमएलसी पट्टभद्रु प्रपोज्ड अभ्यर्थिनी इकड़ मन सिस्टम गुरिंचि माट्लाडुकुन्नामु ई सिस्टम लो असलु अवगाहन अनेदी जनालकि सरिगा लेनंदुवल्ल चाला मंदी पट्टभद्रुलैन अभ्यर्थुलु वाळ्ळु एन्रोल्मेंट चेसुकोलेकपोतुन्नारु చాలా కన్ఫ్యూజన్ తో కూడుకున్న వ్యవహారంగా మారింది ఇది. ఒకసారి ఏమో అప్లికేషన్స్ అని చెప్తారు, అప్లికేషన్స్ తీసుకుపోయి ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే మా వాళ్ళు స్టాఫ్ లేరు, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ కొట్టలేరు అని చెప్తున్నారు. సరే అక్కడి నుంచి వచ్చి ఆన్లైన్లో చేసుకుందామంటే సర్వర్ ప్రాబ్లం అని విపరీతమైన సర్వర్ ప్రాబ్లం నడుస్తుంది. సరే ఒకవేళ ఎన్రోల్ అయినా కానీ ఒకవేళ అంటే మనం కష్టపడి ఎన్రోల్మెంట్ చేసినా కానీ వాళ్ళకి మళ్ళా అటెస్టెడ్గా ప్రొవిజనల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ కానీ దాంతోపాటు అనుబంధమైన డిగ్రీ సర్టిఫికెట్లు కానీ దాంతోపాటు ఆధార్ కానీ పాస్పోర్ట్ ఫోటో కానీ తర్వాత ఓటర్ ఐడి కానీ ఇవన్నీ అటెస్టెడ్ చేసి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ సచివాలయంలోని విఆర్ఓ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? మాకు అర్థం కావడం లేదు. అసలు మామూలుగా డిగ్రీ హోల్డర్స్ చదువుకునేటోళ్ళే వచ్చి ముందర ఓటు వేయనప్పుడు ఈ ఇంత పెద్ద వ్యవహారం నడిపిస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు? సరే ఇప్పుడు మగపిల్లలు చేసుకుంటారు, ఆడపిల్లలు ఎక్కడి నుంచి చేసుకుంటారండి? మనం పోయి అక్కడ పోయి అటెస్టేషన్ చేపించి అటెస్టేషన్ ఆఫీస్లో కూర్చొని అటెస్టేషన్ చేపించుకొని ఒక్కొక్క అటెస్టేషన్కి ఎంత తీసుకుంటారు జనరల్గా? వాళ్ళు ఎందుకు పోతారు అక్కడికి? వాళ్ళు పిలిస్తే పోవాలి, అటెస్టేషన్ చేయకపోవాలి, ఇదేం వ్యవహారమో నాకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంని కొద్దిగా మీరు చూసుకొని దాన్ని ఈజీ మెథడ్లో పోయే విధంగా చేయండి సార్. మీరు ఒక అంటే ఈజీ వేలో తీసుకుపోయేటట్టు కనీసము మన జిల్లాలోని అంటే అన్ని జిల్లాలలోని యంత్రాంగాలు కొన్ని పోస్టర్లు కొన్ని బ్యానర్లు అసలు వ్యవహారం ఏందో కనీసం ఈసీ కమిషన్ వాళ్ళ సూచనలు అంటే ఆన్లైన్లో అంటే టీవీలో ఇంటర్వ్యూలు వచ్చి వాళ్ళు ఫలానా పద్ధతిలో చేసుకోవాలని చెప్పాలి. అసలు వాళ్ళు చెప్పకుండా వీళ్ళకి అర్థం కాకుండా అసలు ఎక్కడికక్కడ మాకెందుకు అని వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేస్తే మనకి చాలా కష్టంగా ఉంటుంది ఎన్రోల్మెంట్. ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది సరిగా పద్ధతి అంటే ఫస్ట్ ఫార్ములా ఇది, సెకండ్ ఫార్ములా ఇది, థర్డ్ ఫార్ములా ఇది, సో మీ ఎన్రోల్మెంట్ అయిపోతుంది అని ఈ విధంగా ఉండాలి. కానీ మీరు అంత కన్ఫ్యూజన్ విధంగా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. సరే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనేమో వాలంటీర్లో వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకొని పోతున్నారు. ఫలానా మూడు ఇల్లులు ఉంటాయి, అంటే ఒక ఇంట్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, ఒకరి ఇంట్లో బీజేపీ వాళ్ళు ఉంటారు, ఒకరి ఇంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చి కేవలము మనకు సంబంధించిన గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ డేటా తీసుకొని ప్రొవిజనల్ ఎవరున్నారు ఇంట్లో అవి ఇవి ఉన్నారని తీసుకొని వెళ్తున్నారు. ఇదేందో మాకు అర్థం కాని వ్యవహారము. సరే మీరు పెట్టినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టినా కానీ అందరి ఇండ్లకు రావాలి, అందరి ఇండ్లకు చేయాలి. ఒక్కరే ఫలానా పర్సనల్ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళని ఎన్రోల్ చేస్తే పక్కన వాళ్ళు ప్రతి ఒక్క ఇది ఎంత పెద్ద వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు దరిదాపుల్లో కూడా ఎవ్వరు కూడా కనుక్కోలేరు. అంత పని జరుగుతుంది దాంట్లో, అంటే వాళ్ళు ఎంత ఈజీగా ఎన్రోల్ చేస్తారు. ప్రతి నగర్లో సచివాలయం ఉంటుంది, ప్రతి జిల్లాలో ఎన్ని సచివాలయాలు ఉంటాయి, ప్రతి నగరికి సచివాలయం అంటే 53 వార్డులు అంటే 56 సచివాలయాలు ఉంటాయి. వాళ్ళకైనంత ఫాస్ట్గా అంటే యువతలు చూసే ప్రభుత్వం సంబంధించిన అయినంత ఫాస్ట్గా అవతల గవర్నమెంట్స్కి ఎలా అవుతుంది అనేది నా ప్రశ్న అండి. మీరు దయచేసి గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకొని మీరు చేయవలసిందిగా కోరుచున్నాను. మీరు కొంతమందిని పెట్టి ఎలా చేయాలి అడ్వర్టైజ్మెంట్స్? అడ్వర్టైజ్మెంట్ అంటే పేపర్లు కానీ హోర్డింగ్లు కానీ ఇవి అడ్వర్టైజ్మెంట్లు మీరు వెయ్యాలి. వెయ్యకుంటే ఫలాని పట్టభద్రునికి ఎలా తెలుస్తుంది ఇంత ప్రాసెస్ ఉందని? మేము ఈరోజు ఎన్రోల్మెంట్ చేపించినాము, రేపు పొద్దున ఏంటి అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు విఆర్ఓ ఆఫీసు అంటే సచివాలయం నుంచి మాకు తెచ్చి ఇవన్నీ అప్పచెప్పాలి అంటున్నారు. ఎలా అప్పచెప్తారు వాళ్ళు? ఆడికి పోయినాక మీరు అటెస్టెడ్ చేసుకొని రండి. మళ్ళీ రెండో ప్రక్రియ అటెస్టెడ్ ఇతనెందుకు పోతాడండి? అటెస్టెడ్ చేసుకోనిక తిరుక్కుంటా కూర్చోనిక అంత టైం ఉంటుందా ఎవరికన్నా? మీరు ఇంత కష్టమైన ప్రక్రియ పెడితే చాలా కష్టమైన వ్యవస్థ ఇది. సో మీరు అలాంటి కొద్దిగా దాన్ని డిజైన్ చేంజ్ చేసి ఎలా అనేది కనీసము మీరు ఒకసారి టీవీ ముందర్లకి తర్వాత వచ్చేసి ప్రెస్ ముందర్లకు వచ్చి ఆ డిజైన్ ఏంటో కనీసం మీరు చెప్పండి. మేము కనీసము ఎక్కడ కూడా అవసరం లేదు, మీరు ప్రెస్లో చెప్తే అదే మేము ఫార్వర్డ్ చేసుకుంటాము, ఈ డిజైన్ అనేది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేసుకోండి అని వచ్చి చెప్తే ఫలానా నార్మల్ వ్యక్తులకంతా అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే.